మీరు ఈ మెసేజ్లు అన్ని గ్రూపుల్లోకి పెట్టండి, అందరికీ అవకాశం ఇవ్వండి, అందరూ వచ్చి ట్రేడ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి మన కంపెనీ నేను చెప్పాను కదా, లాస్ట్ టైమే చెప్పాను, అన్నీ ఇచ్చుకుంటూ పోతాను నేను ఆగస్టులో అని చెప్పాను. కొద్దిగా లేట్ అనిపించింది మీకు, కానీ నేను సక్రమంగా చేసి ఇస్తున్నాను మీకు. కాబట్టి ఇక్కడ నుంచి అంతా మీ మీద ఆర్థిక లాభాల దాడి మీ మీద జరుగుతుంది, ఆర్థిక లాభాల దాడి మీ మీద జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఫుల్ టైం ఎవరైతే నాతో ఉన్నారో వాళ్ళందరూ కూడా సంపదకి అధిపతులు అవుతారు. ఎవరైతే అక్కడ ఇక్కడ ఉందని చెప్పేసి లక్షలు లక్షలు కట్టేస్తున్నారు, మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే, వీళ్ళంతా డాడీస్, మేము ఇంతవరకు అనేక కంపెనీలో పనిచేసి నష్టపోయి చాలా ఇబ్బందులు పడ్డాము, ఇంకా జీవితంలో నెట్వర్క్ అంటే చూడకూడదు అనుకున్నాము, కానీ ఇది నెట్వర్క్ కాకపోయినా మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి భరోసా ఉందని మేము వచ్చాము, ఇంకా ఈ జీవితంలో కిబో తప్ప నా జీవితంలో మరొకటి కిబో తప్ప నా జీవితంలో మరొకటి ఉండదు. కిబో అంటే నాకు ప్రాణం, కిబో అంటే నాకు ఒంటి మీద రాసుకునేటువంటి లేపనం అంటే పోత అనమాట, కిబో అంటే నా గుండె, కిబో అంటే నా ఇది అది అని చెప్పారు. కానీ ఏం చేశారు, 3 నెలలు గ్యాప్ వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ తాగారా మన వాళ్ళు కూడా తీసిపోయారు. వెళ్ళినందుకు వాళ్ళకి, వెళ్ళిపోయినందుకు వీళ్ళకి, వాళ్ళు చెప్పింది విన్నందుకు మన జూనియర్స్కి, ఇంకొక 6 నెలల్లో ఇంత తప్పు నేను జీవితంలో ఎప్పుడు చేయలేదు, ఏం దేవుడా ఎలా పడ్డాను అని చెప్పేసి మీరు బోరు నేర్చే పరిస్థితి వస్తుంది. అంటే మిమ్మల్ని శిక్షిస్తానని కాదు, ఇంపాసిబుల్ అంటే చేయను. ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి జీవితానికి మీకు ఉన్న తేడా ఏంటో నేను చూపిస్తాను. మీ దగ్గర 100,000 కోట్ల కాయిన్స్ ఉండొచ్చు, కానీ నాతో ఉన్న వాళ్ళందరికీ కూడా 100,000 రూపాయలు ఇన్కమ్ చూపిస్తాను పనిచేసిన వాడికి. అది మీకు కాయిన్స్ అమ్ముకునే రాలేనంత ఎక్కువగా, కాయిన్స్ అమ్ముకునే రాలేనంత ఎక్కువగా వీళ్ళు వస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రపంచం మీద భారతదేశం తరపు నుంచి ఆర్థికపరమైనటువంటి వేట మొదలెట్టబోతున్నాం. నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు చెప్పకుండా దొంగచాటుకు వచ్చి నా దేశం నుంచి అన్ని దొంగలించిపోయారు, వాళ్ళు తేనె పట్టిపోయారు, డైమండ్స్ ఊడిపోయారు, బంగారం పట్టిపోయారు, గ్రంథాలు పట్టిపోయారు, ఎన్నో విలువైనటువంటి అనేక రకాల సంపదలను కొల్లగొట్టి తీసుకెళ్ళిపోయారు. దొంగచాటుగా వచ్చారు, వ్యాపారం చేసుకుంటాను తప్పుగా చెప్పేసి వచ్చారు. కానీ నేను చెప్తున్నాను డాడీస్, ఇది ఇంతకుముందు చెప్పాను, నా దేశం నుంచి ఎవరెవరైతే ఎంతెంత కొట్టుకెళ్ళారో వడ్డీతో సహా వసూలు చేసుకొచ్చి మన దేశంలో పెడదాం. నా దగ్గర ఉన్న ఆలోచన ఏంటి, నేను చేసిన డిజైన్ ఏంటో మీరు చూస్తారు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి నేను అర్థమయ్యాను, క్యాజువల్గా చూసిన వాళ్ళకి నేను క్యాజువల్ కనబడుతున్నాను, కోపంగా చూసిన వాళ్ళకి నేను దోషిలా కనబడుతున్నాను, అసహించుకున్న వాళ్ళకి నేను ఇష్టమైన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ నేనేం చేస్తున్నాను నాకు తెలుసు. స్పృహ కోల్పోయి కాదు, స్పృహ ఉండి వ్యాపారం చేస్తున్నాను. నాకు కావాల్సింది ఇప్పుడు మన దేశంలో ఉన్న యువతకు దారి చూపించేవాడు ఖచ్చితంగా ఒకడు రావాలి అనుకున్నాను. ఆ రావాలనుకున్నాను నేనే ఎందుకు కాకూడదు అనుకున్నాను.